అబ్బో అబ్బో అమ్మో, ఎక్కడి నిప్పులు రా రాయను అమ్మో. మరారో తెలీదా ఇంత నొప్పి ఉంటుందని? తెలీదమ్మా, లేడీస్ అంటే ఆపాలి అనుకున్నాను. అమ్మో అబ్బో కాన్పు కష్టమయ్యేటట్టుంది. డాక్టర్ గారు, అయ్యి గారు వంశాంకురం ఎక్కడ? ఇదేంట్రా బిడ్డని గుడ్డును చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా, బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్లి అవతల బారేసామంటే నా కొడుకు పెట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇంత పొరుగు ఉందేంట్రా. అంటే ఏడుస్తావు ఎందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో, నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు, 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్ లోతులు పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్తమ సింహం, ఓ కొండబడి సింహం దాగుంటాడు. ఏమండి పాపం, వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి, పొదిగి మనకి మనవణిస్తాడు. బతకడానికి ఏమైనా గిన్నె కూడా అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ళ ఫారం అనుకున్నావా? ఇప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం, తాళి కట్టించుకోకుండానే గుడ్డిని కన్నానని కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ ఇవాళ ఆఖరి రోజే చెప్తా. ఏమిటండి ఇది, పచ్చి బాలింతుడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారు? నువ్వు నోరు మూసుకుని గదిలో పడుండవు.